మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నింటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో సపోజ్ హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి, హైదరాబాద్లో దొరికే ప్రతిదీ భీమవరంలో దొరుకుతుంది, కానీ భీమవరంలో కొనం. ఎక్కడ కొనుక్కుంటాం? దూరపుకొండలో నూనె పో మరి ఏంటో మరి ఏంటో. ఒక్కోసారి అయితే ఇక్కడ మీద ఒక రూపాయి ఎక్స్ట్రా ఉంటుంది, అక్కడ మనకు తెలియదు కదా ఇక్కడ ఎంత ఉందో. అప్పుడు ఇక్కడికి వచ్చాక చెప్తారు అన్నమాట, ఇది ఇక్కడ అంత దొరుకుతుంది, దానికంటే తక్కువ దొరుకుతుంది అంటూ ఉంటారు. ఏం ఉండదు, అసలు మనకి దొరకని ఏముంటాయండి? మన ఏరియాల్లో మన ప్రాంతాల్లో దొరకని ఏముంటాయి? ఏదైనా ప్రత్యేకంగా కొన్ని కొన్ని దొరకవు, అలాంటివన్నీ కొనుక్కోవడమే తప్ప ప్రతి అడ్డమైన చెత్త వేసుకుని భుజాలు వేసుకొని భుజాలు బరువు చేసుకోవడం అనవసరం. నా ఉద్దేశం అయితే మనకు కొన్ని కొన్ని దొరకవు ఇక్కడ, అలాంటివి ఏమైనా తీసుకోవడం అంతే. కానీ ఆ కాసేపు ఏమనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంటుందో, మేము అరకులో వెళ్తున్నాం. అరకులో వెళ్ళేటప్పుడు ఒక ట్రైన్ ఉంటుంది అన్నమాట, స్పెషల్ ట్రైన్. ఆ ట్రైన్ ఎలా ఉంటుందంటే గ్లాస్తో ఉంటుంది, మొత్తం గ్లాస్, చాలా బాగుంటుంది బయటికి చూస్తాకి, చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఏసీ అసలు మన ట్రైన్లో వెళ్ళిన ఫీలింగ్ రాదు, ఏదో ఫారెన్లో వెళ్ళిన ఫీలింగ్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఒక్కటి బాగుంటుంది. ఎక్కిన తర్వాత నా ఎదురుగా ఒక ఆయన ఉన్నాడు, మేమందరం అలా అవి చూసేసి చూస్తున్నాం. ఆ ఎదురుగా ఉన్నాడు అతను ఏమన్నాడంటే, అతను చివరకు కూర్చున్నాడు, ఇలా జరిగి మీరు కూర్చోండి అన్నాడు. నిన్న పర్లేదు కూర్చోండి అంటే అతను అన్నాడు, మాకేమి ఉండదండి, మేము రోజు ఈ రూట్లో ఉద్యోగ రిమిత్తు తిరుగుతున్నాం, మాకు ఇదేం పెద్దగా అనిపించదు. ఏదైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి అది అబ్బా అని ఆసక్తికరంగా అనిపిస్తుంది, కానీ మాకైతే అంత ఫీలింగ్ ఏమి లేదు. ఎంతసేపు ఉంటుంది ఏ ఆనందమైనా? కొంచెంసేపే. ఏ ఆనందమైనా ఎంతసేపు ఉంటుంది నీకు? కొంచెంసేపు ఉంటుంది. ఆ తర్వాత అది మనకు ఆనందంగా ఉండదు. మన ఇంటికి మనం వెళ్ళిపోతే బాగుండు, వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. నీ నూటి వదిలేసినట్టు క్వాలిటీ వస్తావు, అమ్మ బాబోయ్ నేను వచ్చేయాలి బాబోయ్, ఇంటికి వెళ్ళిపోవాలి బాబోయ్, మా ఇంటికి మేము పడుకోవాలి బాబోయ్ అనుకుని నరసాపురం ఏది కనపడినా సరే ఎక్కేద్దాం చూస్తావు నువ్వు, లారీ కనపడినా సరే ఎక్కేద్దాం చూస్తావు. భీమవరం అంటే నారీ కనపడినా ఎక్కేద్దాం చూస్తాను నేను. ఎందుకు? కొంచెంసేపే ఆనందం, కొంచెంసేపే ఆనందం. సాతాను మనల్ని ఆ కొంచెం ఆనందంలోకి తీసుకువెళ్ళడానికి అలా పెడతాడు, అలా ఆకర్షింపజేస్తూ ఉంటాడు, మన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలైన సంతోషం ఒకటి ఉంటుంది, దాని నుంచి మనల్ని పూర్తిగా 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 దూరం చేయడమే అపవాది యొక్క ఆలోచన. అందుకని మనం ఈ లోక యాత్రలో అతను ప్రయాణం చేసిన ప్రయాణంలో అతను నేను చచ్చిపోతాను, దేవుడు నన్ను నేను చచ్చిపోతానికి సమయం వచ్చేసింది, నేను చనిపోతాను, నా దేహాన్ని ఇక్కడ ఉంచకండి అని చెప్తున్నాడు కదా, చెప్పే ఆ పరిస్థితులు ఆ మాటలు అప్పుడు ఈ ఆలోచన తన హృదయంలో ఎప్పటి నుంచో ఉంది, ఎప్పటి నుంచో ఉంది ఈ ఆలోచన, ఎప్పటి నుంచో తన హృదయంలో ఈ తలంపు ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. కానీ అతని మరణకాలం వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ వాళ్ళందరికీ చెప్తున్నాడు. ఇప్పుడు యోసేపు లైఫ్ని యోసేపు జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. యోసేపు దేవుని కోసం దేవుని రాజ్యం కోసం ఆశపడ్డాడు, అందుకని యోసేపు దేవుడు ఏమిచ్చాడు? యోసేపు దేవుడు ఇచ్చాడు, ఎవరు ఊహించనంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. యోసేపుకి దేవుడే కావాలి. యోసేపుకి ఏం కావాలి? పొతీఫర్ భార్య కావాలా? అవసరం లేదు ఆయనకి. లేకపోతే చిన్న చిన్న జాంకాయలు
జాంకాయలు అండి. మరి జాంకాయలు అని ఎందుకు అంటారంటే వాళ్ళ అన్నయ్యలో ఆ చెట్లు ఈ చెట్లు ఎక్కి జాంకాయలు కోసుకునేవారంట, అంజూరపకాయలు కోసుకునేవారంట, లేకపోతే ఖర్జూరాలు కోసుకుని దొంగతనంగా తినేవారంట. అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ నాన్నకు చెప్పేవాడంట. నేను అనుకోవడం వీళ్ళు చేసిన చెడు కార్యాలన్నీ కూడా నాన్నతో చెప్పేవాడంట. అంటే ఖర్జూరాలు అక్కర్లేదు, ఒలివ పండ్లు అక్కర్లేదు ఆయనకి, ఆ అంజూరపు కాయలు అక్కర్లేదు ఆయనకి, ఆ లోకంలో దొరికే ఒకవేళ మంచి మంచి ఫ్రూట్స్ ఏమి కూడా తనకు అక్కర్లేదు. తనకెవరు కావాలి? దేవుడు, దేవుని నీతి కావాలి. దేవుడు, దేవుని నీతి కావాలి. అది అయిపోయింది. అక్కడి నుంచి పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పోతిఫర్ ఇంట్లో కూడా ఏం కావాలి దేవుడికి, అతనికి, యోసేపుకి? దేవుడే కావాలి, దేవుని నీతిలోనే బ్రతకాలి. మూడు, జైల్లోకి వెళ్ళాడు. జైల్లో కూడా, జైల్లోకి వెళ్ళిన తర్వాత అందరూ ఎలా ఉంటారు? బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారా జైల్లో? జైల్లో అందరూ బూతులు మాట్లాడేవాడే. జైల్లో అందరూ వరైజ్ దలాట్ ప్రైజ్ దలాట్ ప్రైజ్ దలాట్ బ్రదర్ అంటారండి. ఎవడండండి, అన్ని బూతులే మాట్లాడుతూ ఉంటారు. అందరూ దొంగలు, భయంకరమైన వ్యభిచారులు, భయంకరమైన స్థితి కలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ మంచి వాతావరణం ఉండదు. కానీ దొంగల మధ్యలో కూడా అతడు పరిశుద్ధమైన జీవితమే జీవించాడు. అక్కడ కూడా దేవుని కోసమే బ్రతికాడు అతను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నల మధ్యలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, ఏమి పొందలా. పోతిఫర్ ఇంట్లో మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, ఏమి పొందలా. జైల్లో కూడా అన్ని ఇబ్బందులు పడ్డాడు, ఏమి పొందలేదు. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవుడు యోసేపును తీసుకువెళ్ళి ఒక మంచి స్థానంలో పెట్టాడు, ఒక మంచి స్థితిలో పెట్టాడు యోసేపుని. నువ్వు కూడా ఆలోచించుకో, నువ్వు దేవుడి కోసం అంటూ బ్రతికితే దేవుడి కోసం అన్ని బతుకుతావా? ఒక సైనికుడిలా నువ్వు జీవింతావా దేవుడి కోసం? దేవుణ్ణి కావలసినవి, నీ పిల్లలకు కావాల్సినవి, నీ కుటుంబానికి కావాల్సినవి ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ఆయనతో పాటు సాగుతూ అసలైన ఆలోచన ఏంటంటే, నేను దేవుని రాజ్యంలో దేవుడితో పాటు నేను జీవించాలి. నా యొక్క దేహాన్ని ఇక్కడ ఉంచొద్దు, నన్ను తీసుకుని వెళ్ళిపోండి. వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆదివారం, ఆదివారం మీకు ఏం గుర్తు రావాలంటే, పునరుద్ధానాన్ని ఏం గుర్తు చేయాలంటే, మనం ఇక్కడ వారం కాదు, మనం దేవుని రాజ్యం వారం. ఏదో రోజు అక్కడికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ లోకంలోంచి మనం వెళ్ళేటప్పుడు మనం ఏమి తీసుకుని వెళ్ళాం కాబట్టి మన పిల్లలకు మన నీతి వాళ్ళ వెంట వస్తుంది. మనకి పిల్లలకి ఏమొస్తుంది? మనం నీతి అనేది వాళ్ళకి ఇస్తే అదే వాళ్ళకి కొత్త తోడుగా. నువ్వు ఉన్నా లేకపోయినా సరే నీ నీతి అలా వెనకాల ఉంటుంది. నువ్వు చేసిన ధర్మకార్యాలు వాళ్ళ వెనకాల ఉంటాయి. యాకోబు గారు పడుకుని ఉంటాడు, పడుకుని ఉంటాడు ఎక్కడ? అరణ్యంలో. అరణ్యంలో పడుకుంటే దేవుడు యాకోబు గారితో మాట్లాడుతుండే, నేను అబ్రహాము ఇస్సాకుల దేవుడను, నేను అబ్రహాము ఇస్సాకు దేవుణ్ణి నీకు నేను తోడుగా ఉండటానికి వచ్చాను, నేను నిన్ను కాపాడడానికి వచ్చాను, నీకు నేను బట్టలు ఇవ్వడానికి వచ్చాను, నీకు ఏమేమి లేవు ఆ లోట్లన్నీ తీర్చడానికి వచ్చాను అన్నాడు. 20 ఏళ్ళు ఉన్నాడు పరదేశంలో. దేవుడు అతన్ని దీవించునుగాక. అతన్ని దేవుడు దీవించినట్టే నిన్ను కూడా దేవుడు దీవించునుగాక. 20 సంవత్సరాలు అతని కాంతికి రెప్పలా దేవుడు కాపాడుకున్నాడు. అలాగే నీ పితరుల సాక్ష్యం అంటే నీ సాక్ష్యం నీ పిల్లలకు దీవెనగా మారుతుంది. నీ సాక్ష్యం, నీ పరిచర్య, నీ పనులు నీ పిల్లలకు దీవెనగా మారతాయి. ఇది మాత్రం ఎక్కువ మనసులో పెట్టుకోండి. నేను చేసే ప్రతి మంచి పని నా పిల్లల అకౌంట్లోకి వెళ్తుంది, నేను చేసే ప్రతి మంచి నా పిల్లల్ని కాపాడుతుంది, నేను చేసే ప్రతి ధర్మకార్యం నా పిల్లలకు దీవెనగా మారుతుంది, నేను చేసే ప్రతి పరిశుద్ధమైన పని నా కుటుంబానికి, నా పిల్లలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెళ్ళకు ఆశీర్వాదకరంగా మారుతుంది, నేను చేసే ప్రతి చెడ్డ పని నా పిల్లలకు శాపంగా మారుతుంది, నేను చేసే ప్రతి అపవిత్రమైన పని నా పిల్లల్ని నడి రోడ్డు మీద నిలబెడుతుంది, నేను చేసే ప్రతి అపవిత్రమైన దుష్కార్యం నా పిల్లలకు నాశనాన్ని తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. అందుకే ఆ సంఘంతో మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? నీవు యెజ్బేలని స్త్రీని ఉండనిచ్చావు, కాబట్టి నిన్ను మంచం పట్టిస్తాను, నీ పిల్లలను నిశ్చయంగా నేను చంపుతాను అని రాయబడింది. నిన్ను మంచం పట్టిస్తాను, నీ పిల్లల్ని నేను వదిలిపెట్టను, నిశ్చయంగా చంపుతాను. ఏ ఎందుకు మాట్లాడుతున్నాడు? అతను యెజ్బేలు క్రియలు కలిగి ఉన్నాడంట. యెజ్బేల్ ఏం క్రియలు చేస్తుంది? యెజ్బేల్ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది? యెజ్బేల్కి ఎప్పుడు ఆలోచన ఏంటంటే ఎదట వారిని గురించిన ఆలోచన.
ఎదడి వారి ఇంట్లోని గురించిన ఆలోచన, ఎదడి వారి గురించిన తలంపులు, ఎవరైనా ఆ కలిగి ఉంటే ఆ కలిగిందని సొంతం చేసుకుందామన్న దురాలోచన. ఏంటి ఆ పొలం చూసిందంట, నాబోతు పొలం ఉరుకుందా ఏంటి ఉరుకోలే. ఆ పొలాన్ని సంపాదించడానికి ఈ ఆడింగి రాజు అండి, ఈ రాజు, ఈ రాజు ఆడింగి రాజు ఇంటికి వచ్చిన ఏడుతున్నాడంట. ఏడుతుంటే ఆడమనిషి చెప్పిందంట, ఇలా చెయ్యి పొలం నీకు వచ్చేద్దని. దుర్మార్గపు ఆలోచన అండి, దౌర్భాగ్యపు ఆలోచన, పాపిష్టి ఆలోచన. యజ్బేలుతో పోల్చాడండి దేవుడు. ఎంత దుష్ట ఆలోచన. ఒక్కొక్కళ్ళని వాళ్ళ కాపురం నిలబెట్టుకోవడానికి 10 మంది కాపురాలు కూల్చేయడానికి కూడా సిద్ధమేనండి. ఏ నీకు నోరు అంత అదుపున్నదే? ఒక కాపురాన్ని వాళ్ళ కాపురాన్ని ఫోన్లో ఆ కాపురం నిలబెట్టుకుని సత్తారా? అది ఆడదు, ఆ సంతోషం కూడా కనబడదు. ఆ 10 కాపురాలు కూల్చేసి అబ్బా ఎంత హాయిగా ఉందిరా బాబు అనుకుంటూ ఉంటారు. యజ్బేలు తత్వం అది, యజ్బేలు మనసు అది. యజ్బేలు గురించి చెప్తున్నాడు, కనాను స్త్రీ వెనకాల పడుతుంటే పిల్లల రొట్టెని కుక్క పెట్టను అంటాడు. అదేం ప్రభా కుక్కలు పెట్టమంటా, నువ్వు కుక్కవే అన్నాడండి. ఒక రకంగా చెప్పాలంటే కుక్క అంటే ఏంటి? కుక్క మనం చెప్పానుగా ప్రసంగంలో, కుక్కకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందులో కుక్కకు ఉండే దరిద్రపు లక్షణం ఏంటంటే కక్కింది దాన్ని తినే లక్షణం. మానేసం అని చెప్తారు మళ్ళీ చేస్తారు, మానేసం అని చెప్తారు మళ్ళీ చేస్తారు, మానేసం అని చెప్తారు మళ్ళీ చేస్తారు. ఇక దరిద్రులలో కుక్క కూడా కక్కింది తింటదంట. మొన్న ఒక ఆయన అన్నాడు ఏమనంటే, నిజంగానండి ఒక దమ్మెత్తే తలంతా దిమ్ము తగ్గిపోద్ది అన్నాడు. దమ్మెత్తే దిమ్ము తగ్గదు నువ్వు పోతావు, దమ్మెత్తే దిమ్ము తగ్గదు నువ్వు పోతావు. అంటే నిజంగా అసలు అలా రాకూడదండి, అలా చేయకూడదండి. నేను బయట కుర్చీ వేసుకొచ్చున్నాను, ఒక అతను పారాలసిస్ స్ట్రోక్ వచ్చినాయని పరామర్శ అంతా వచ్చాడు. ఏమంటే ఎలా పరామర్శించాలి? ఏం కాదు, ఫిజియోథెరపీ తీసుకోండి, బాగుంటుంది, బాగుంటుంది, ఇలా చేయాలి, ఇలాంటి తిండి తినాలని చెప్తున్నాడు. నీకు ఇది రావడానికి కారణం ఏంటి తెలుసా? మన ఊర్లోని ఒక అతను అలాగే మానేశాడు. ఎప్పుడైనా సరే నువ్వు ఫుల్లు తాగివాడు కదా, ఫుల్లు తాగివాడు కదా, ఫుల్లులోంచి ఎక్కడ రావాలి? ఆవులో కాదు, కొంచెం తక్కువలో, మరి అది నాకు పేర్లు రావు, అక్కడికి రావాలి. వాటర్ అంటే ఇంకా తక్కువ, మామూలుగా ఆ భాష మామూలు భాషే కదా, 30 లీటర్ మన యూరియా లీటర్ తాగే రకం ఎంత తాగాలి? 30 లీటర్ తాగాలి. 30 లీటర్ తాగి ఆ తర్వాత మెల్లగా 6 లీటర్ రావాలి, తర్వాత 1/2 లీటర్ రావాలి. అలా మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. నువ్వేం చేసావు? చుట్టుక్కు మానేసావు, అందుకు వచ్చేసి ఆ తర్వాత 3 నెలలకు ఆడికి వచ్చింది. ఆడేం మానలే, ఆడికి ఎందుకు వచ్చింది నాకు అర్థం అలా. ఈయనకంటే మానేసాడంట పాపం. ఈయనంటాడు మరి మరి ఒక క్వార్టర్ ఎత్తే సెట్ అయిపోద్దంటావా అన్నాడు ఇతను. వాటర్ లేకుండా క్వార్టర్ తాగు, దెబ్బకు సెట్ అయిపోతావని చెప్పాను. చచ్చిపోయాను పాపం, అతను చచ్చిపోయాను. దౌర్భాగ్యుడండి ఆ దుష్టుడు. ఆ దుష్టుడు చచ్చిపోయి బతికిపోయాడు కానీ ఇంట్లో కూర్చొని చెప్తున్నాడు. ఎదవా దరిద్రుడా, సిగ్గులేదంటారా నీ బతుకి? సిగ్గు శరం సీమిని ఎత్తలేదంటారా? నీకు పెళ్ళం పెట్టలు లేరంటారా దౌర్భాగ్యుడా? మొన్న ఇసాక్ గారు ఏదో చెప్తున్నారు, హాస్పిటల్లోని వైద్యం జరుగుతుందంట. అలా తెలుసు నా ఫ్రెండ్కి ఎవరికో, వైద్యం జరుగుతుంటే మొత్తానికి చచ్చిపోతాడని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారంట. చెప్తే మొత్తానికి లివరో సంబంధించిన కంప్లైంట్ వస్తే మొత్తానికి అలా 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 వైద్యం చేశారంట. మొత్తానికి దేవుడు మహాకృప, భార్య తాళి గట్టిదై ఉంటుంది అంట. నాలుగు కాసులు వీడి చేయించుకుందా ఏంటో తెలియదు కానీ తాళి కొంచెం గట్టిదంట, తెగలేదు మనలో మన మాట. మొత్తానికి బతికాడండి, బతికిన తర్వాత అంత బాగుంది ఇక వారి నోళ్ళో పంపించేస్తాను అని చెప్పాడంట. చెప్పిన తర్వాత ఎవడో వస్తాడు కదా నిష్ట దరిద్రుడు, తల దిమ్ము తగ్గట్లేదు బాబాయ్ అన్నాడంట. అంటే ఏం లేదు, జిన్ అని ఉంటుంది, జిన్ను జిన్నేనండి, జిన్ను జిన్ను కొబ్బరి నీళ్ళు వేసింది తాగుతారంట. వీడికి మంది ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ తేడా వచ్చిందండి వాడికి,
డాక్టర్ తలపెట్టేసుకున్నాడంట, ఇదేంటి అంత సెట్ అయిపోయింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఎలా అవుతుందని చెప్పేసి జుట్టు పట్టుకుని పట్టుకుని అప్పటికి వేలు వేలు లక్షలు ఖర్చు పెట్టేశారంట దుర్మార్గుడికి. ఈడు రోజు రావడం అంటాడు ఫ్రెండు కబురు మనం పట్టుకురాను. నాకు ఇసాగా చెప్తే భలే వచ్చిందిలే, ఇలాంటి నిష్ఠ దరిద్రులు ఉంటారా అంటే ఎంతమంది ఉంటారో, ఇంకా ఆయన తక్కువ తెలుసు కానీ ఎంతమంది ఉంటారో మనకు అలాంటి దరిద్రపు. నేను అనవసరంగా తిడతాను కదా, తట్టుకోలేకపోతున్నాను మరి, నా నైజం అది కాదు కానీ తట్టుకోలేకపోతున్నాను. ఏమంటే భార్య పిల్లలు అంత కష్టపడి వైద్యం చేస్తే మూత నష్టపు చచ్చినోడు, ఇలాంటి చచ్చినోడిని ఆ లోపల గదిలో పాడేసి బాత్రూంలో పెట్టి తాళం వేసి ఇల్లంతా ఏదో పిక్నిక్ వెళ్ళిపోయినాడు, వారం రోజులు పోయిన తర్వాత వచ్చి కుళ్ళి సావడ దరిద్రం వదిలిపోదా, వీడికి వైద్యం ఎందుకు మూత నష్టపు చచ్చినోడికి, వీడికి వైద్యమా వీడి పాడుని, వీడికి వైద్యం ఎందుకు, ఏం కాదండి. ఏమండి డాక్టర్ని తీసుకొస్తానండి ఆర్ఎంపీడి అని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళమని చెప్పేసి బాత్రూమ్ డోర్ వేసేసి బయట తాళం వేసేసి మీరు వెళ్ళిపోవడమే, మరి ఏం చేయాలి చెప్పండి. ఇంత వైద్యం చేయించిన తర్వాత మా అత్తయ్య గారు మళ్ళీ వెళ్ళి మంది తాగాడండి. నాతో ఏంటి సార్ శాలేం గారు ఎలాగోలా బతికించండి అన్నట్టే, బాబు నేను బతికించడం బాబు నీ పిల్లల బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు ఇప్పుడు కానీ త్రాగుడు మానేయండి అని చెప్పేసి అంటే ఆ మహాతండ్రి మీద ఒట్టండి అన్నాడు. మా మహాతండ్రి మీద ఎందుకు, నీ మీద వేసుకో, ఆ మహాతండ్రి మీద ఒట్టండి. ఇక బాప్తీసం బాప్తీసం చన్నీళ్ళు తీసుకొచ్చానండి. నువ్వు అంత ఓవర్ యాక్షన్ ఏం చేయగలలే మాకు తెలుసు, బాప్తీసం చన్నీళ్ళు తీసుకొచ్చా వేడి నీళ్ళు తీసుకొచ్చా, ఓవర్ యాక్షన్ వీళ్ళకే. నేను మన చర్చిలోనే బాప్తీసం తీసుకుంటాను అంటే నీళ్ళలో దిగలేను కదండి, కుండీలో ఇచ్చేస్తారండి, కుండీలోనే ఇస్తాను, కుండీలో కాదు నీకు పెద్ద కుండీ కట్టేయాలి, ఇంచుమించు 3 నెలలైంది కదా కొంచెం కైమ వండిపెట్టు పర్లేదు ఏం కాదు అందంట. ఈ కైమకు మసాలా వేసిందంట, ఇలాగ వేయదంట అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసి అలా ఏపుతుందంట, అది బాస్ అంతే లేచి పాలు ఏమైనా కావాలా అన్నాడంట. మాకు పాల కేంద్రం బ్రాంది కేంద్రం ఒకటి పక్కన పక్కన ఉంటాయి, బ్రాంది కేంద్రం పాల కేంద్రం రెండు ఒకసారి ఉంటాయండి అమ్మగారు. ఈడు పాలు తెత్తకని వెళ్ళి అక్కడ సీసా పట్టుకుని తాగేసి ఇంటికి వచ్చాడంటే రోజు వచ్చి చక్కగా భోజనం చేసేవాడు. ఏ తెల్లక్కన పడుతున్నాయి కవర్ అన్నాడంట. అయ్యో బాబోయ్ నా పుస్తులతో నాయనో ఇది ఇదేమో టైం దారం పెట్టి కట్టుకున్నాను నాయనో ఇది తెగిపోయిలా ఉంది నాయనో, ఆవిడ పాపం 4 కసలు పెట్టి చేయించుకోలే, టైం దారం పెట్టి అల్లుకుంది, టైం దారం పెట్టి అల్లుకుంది తెగిపోద్ది నాయనో అనుకుంటే పాడుకోదానా, డబ్బులు నీ దగ్గర పెట్టుకున్నావేంటే పెట్టగా వచ్చిందా, వచ్చాడు నాన్న 3 నెలలు ఎంత శుభ్రంగా అంటే శుభ్రంగా బలి తయారేడండి, భలే రౌండ్గా తయారయ్యాడు. నాకు అర్థమవుతుంది ఈ దరిద్ర మాయ రోగం ఏంటో నాకు అర్థమవుతుందండి, ఏంటంటారు ఇంత కర్మ. మనం తింటాం కదండి చల్ల పునుకులు, మనం తినకుండా పెసర పునుకులు మనం తింటాం కదండి వాళ్ళు, మనం తింటాం కదండి చక్కని చక్కని గార్లు, మనం తింటాం కదండి కోడి మాంసం, వీళ్ళకి ఏంటండి ఈ మాయ రోగం. మీకు రాజమండ్రిలో ఐస్ కోవా అని అమ్ముతారు చాలా బాగుంటుంది అది తినండి తప్పు లేదు, సేమియా కోవా అంటారు తినండి తప్పు లేదు, రోజు మిల్క్ అని అమ్ముతారు తాగండి తప్పు లేదు, ఏమైనా అప్పుడప్పుడు తాగాలిపోతే స్ప్రైట్ తాగండి తప్పు లేదు, ద్రాక్ష జ్యూస్ తాగండి, మీకు నరసాపురంలో నరేష్లో ఆ క్యారెట్ జ్యూస్ ఉంటుంది అది తాగండి. ఇదే ఇక్కడ కర్మ అండి, రుచి పచ్చి లేని డ్రైన్లో నీళ్ళని ఫిల్టర్ చేసినట్టు కూడా ఉండవాయి, ఆ దరిద్రాన్ని తాగేసి నోట్లో నీ నాకు మట్లు కట్టి దుర్పిలిపిస్తుంది అంత కోపం వచ్చేది, వీళ్ళకి వీళ్ళకి సిగ్గు శరం సీమినేత్రుడు ఇంత చేతేనండి మళ్ళీ వచ్చేస్తాండి అప్పు. ఆవిడ పేరేంటి, రాణి గారు, రాణి మళ్ళీ వస్తుంది తేడా, 4 రోజులు వేసాడు మళ్ళీ వస్తుంది, అది లోపల ఊడిపోయింది దారం తెగిపోయింది, ఏదో దార దేవుడు కృప చూపించి దారం అలా మిలేస్తున్నాడు అండ్ 4 రోజులకి అది అతుక్కుంటుంది మాట, ఈ మనోడు తాగేసాడండి, తాగేసరికి ఆ దారం ఊడిపోయినట్టుంది. రాణే రాణే ఇంకెప్పుడు నేను పాస్టర్ గారితో కూడా వెళ్ళిపోతాను సేవకండి, నువ్వు పాస్టర్ గారు కూడా వెళ్తాను ఉండవు కదా పాపం, చాలా ఓపిక వస్తున్నాడు ఎంత కష్టపడి అతను బతికించుకోవడానికి ప్రయత్నం చేసిందండి చచ్చిపోయాడండి, వేసాడు వల వేసాడు విసిరాడు, అపవాది వేసిన వాటికి దొరికిపోతున్నారు. ఏం చెప్పారంట, అసలు ఒక్కసారే మానకూడదు, నరాలు ఈక్కినిసొచ్చేస్తుంది, మెల్లమెల్లగా ఆరారుగా తగ్గించాలంటే
ఎందుకు తగ్గించాలి? దానికి సంబంధించిన బోల్డ్ మందులు ఉన్నాయి. ఒకళ్ళు నీకు అంతగా ఇబ్బంది వచ్చింది, దానికి సంబంధించిన బోల్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నువ్వు అంత ఎడిట్ అయిపోయిన పరిస్థితి ఉంటాయి. అంతేగాని అసలు తక్కువ తక్కువ మానేసినోడు ఎవడున్నాడు ప్రపంచంలో? తీర్మానం చేసుకుని మానేసినోడే తప్ప తక్కువ తక్కువ తీసుకుని మానేసినోడే ఉన్నాడు. అసలు మన ప్రభు చాలా గొప్పవాడు. ఒకవేళ తాగుబోతులు ఈ వాక్యం ఎవరన్నా లైవ్లో చూస్తున్నా టీవీలో చూస్తున్నా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలయ్యా. మీకు దేవుడు శక్తి ఇస్తాడు, మానడానికి కావలసిన బలాన్ని సామర్థ్యాన్ని ప్రభువు మీకు కలుగు చేస్తాడు. మీకు ఆ కృప తీసేయడు దేవుడు. మీరు దేవుని కోసం తీర్మానం చేసుకుంటే దేవుడు మీ పక్షంగా కృప చూపించడా? తప్పకుండా కృప చూపిస్తాడు. పిల్లం బిడ్డల్ని కుటుంబాలని అన్యాయం చేసి రోడ్ల మీదకి ఇచ్చే పరిస్థితులు తీసుకురాకూడదు. కొబ్బరి మండలో దాగుతున్నాడు, జుట్టు పట్టుకుని పటాపట కొడితే ఎక్కడి నుంచి వస్తున్నా అసలు, నీకు బ్రాంది ఎవరు తెస్తున్నాడు స్టాప్లు అని చెప్పేసి అంటే ఎవరు తేటలేదండి, ఎలా వచ్చిందిరా అని చెప్పేసి అంటే కొబ్బరి మండలలోని కొబ్బరి మండలం కొబ్బరి మండలం స్టాకెట్ అది తాగేసి దాంట్లో అది పోసేసి కొంచెం కొబ్బరి నీళ్ళు ఉంచి దాని మీద మూతన మూతలాగా అలా పెట్టి స్టా తీసుకొచ్చి ఇస్తే ఇడం అని తాగుతున్నాడు. ఏమి నీళ్ళు అనుకున్నారు? శుభ్రంగా తాగేసి అని ఎంత హాయిగా నిద్రపోతున్నారు అనుకుంటుందంట. లోపల తినేసి అంతా తినేస్తుంది, లోపల తినేసి అంతా తినేస్తుంది. మన మందిరం దగ్గర ఒక మన మందిర స్థలాల్లో ఒక స్థలం ఉంటుందన్నమాట. ఆ స్థలం గల ఆయన ఇంటికి వెళ్ళాను నేను. మధ్యలో ఉన్న మీడియేటర్ తీసుకెళ్తే స్థలం కోసం వెళ్తాకి ఇప్పుడు కదా, అప్పుడు వెళ్తే ఆయన వెంటనే ఏ ఏమయ్యా అదేంటయ్యా అతను తీసుకొచ్చావు, పాస్టర్ గారిని తీసుకొచ్చావేంటి, పాస్టర్ గారు మీకు ఏది కావాలంటో చూసుకోండి, మీకు రిజిస్ట్రేషన్ రేపు పొద్దున్న చేయించాను అన్నాడు. రేపు పొద్దునే వద్దుగానండి, మీరు రేట్ అంతా చెప్తే ఆ రోజు అగ్రిమెంట్ చేయించుకొని తర్వాత అవసరం లేదండి మీరు చేంజ్ చేసుకోండి. ఈలోగా వాళ్ళ ఆవిడ టీ పట్టుకొచ్చింది, అందరికీ ఎత్తుంది నాకు ఇచ్చింది. ఆవిడ ఏమండి మీరు టీ తాగరు కదండి అన్నాడు. టీ వేస్ట్ అబ్బాయి, టీ వేస్ట్, టీ వల్ల కఫం అవుతుంది, కఫం పట్టేస్తుంది. అదే రోజుకి ఒక క్వార్టర్ ఇస్తే లోపల ఉన్నదంతా క్లియర్ అయిపోతుంట. మొన్నే పోయాడు రీసెంట్గా వెళ్దాం అనుకున్నాను, కానీ ఆ అదృష్టం నాకు దక్కల మా ఇంటి దగ్గరే. ఆయన చెప్తున్నాడు మా నాన్న రోజు క్వార్టర్ వేసి ఉంటాడు కంకర రైలు ఉన్నాడు చూడండి. ఎందుకు ఈ కర్మ? ఆ పడుకుండి పోవడం ఏంటి? పడుకుండి పోవడానికి ఇన్ని కర్మలు ఎందుకు? నిద్రపోవడానికి ఇన్ని కర్మలో నిద్రపోవడానికి ఇన్ని కర్మలో హాయిగా వెళ్ళి దేవాస్తోత్రం అనుకుని పడుకునే దానికి ఇలా అపవాది వేసిన ఊరుల్లో వెళ్ళి పడిపోతున్నారు. దేవుడి కృప నీకు తోడుగా ఉండాలి, దేవుడు నీకు సహాయం చేయాలి. ఏమండి దేవుడు నీ పక్షంగా కృప చూపించాలి. దిగజారిపోయి కిందకి వెళ్ళిపోతాడు. నువ్వు దేవుడి కోసం అన్ని మానే, దేవుడి కోసం నీతిగా జీవించు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టు అబ్రహాము తర్వాత ఆశీర్వాదం అబ్రహాం కుమారుడైన ఇస్సాకు వచ్చింది, ఇస్సాక్ తర్వాత యాకోబుకు వచ్చింది, అక్కడి నుంచి షాలేం రాజు దాకా ఆ ఆశీర్వాదం వస్తానే ఉంది, కొనసాగుతూనే ఉంది. నీ ఆశీర్వాదాలన్నీ నీ పిల్లలకే, నీ దీవెనలన్నీ నీ పిల్లలకే, నీ ఆస్తులన్నీ నీ పిల్లలకే. నువ్వు ఇవ్వలేనివి కూడా నీ దేవుడు వాళ్ళకి కల్పించి కృప చూపిస్తాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు గనక అలా జీవిస్తే, నువ్వు గనక అలా బ్రతికితే నిన్ను నేను మంచం పట్టిస్తాను, నిశ్చయముగా నీ పిల్లలను నేను చంపుతాను అంటాడండి. అంటే ఏంటండి వాళ్ళ యొక్క స్థితి అంత అద్వైతమైంది. ఇప్పుడు నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? నువ్వు జీవించాలి నా దేవుని, నీ దేవుని కోసం. నాగటి మీద చెయ్యి వేసి నువ్వు ముందుకు చూసుకుంటూ కొనసాగిపోతూ ప్రభా నా పిల్లలు బాగుండాలి. నీవు జీవితంలో ఏ పొరపాటు జరుగుతున్నా ఒక్కసారి ఏం ఆలోచించావు తెలుసా, నా పిల్లలు చల్లగా ఉండాలి అని ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి అనండి, ఏమనుకోవాలి? నా పిల్లలు చల్లగా ఉండాలి, నా వల్ల నా పిల్లలకు కీడు కలగకూడదు, నా వల్ల నా పిల్లలకు శాపం రాకూడదు, నా వల్ల నా పిల్లలు ఇబ్బందులు పడకూడదు, నా వల్ల నా పిల్లలు వ్యాధన పడకూడదు. అలా అయితే నేను నా పిల్లల కోసం నడుం కట్టుకొని
జీవించాలి, నా పిల్లల కోసం యథార్థంగా జీవించాలి. నేను చేసే ప్రతి పని, ప్రతి మంచి పని నా పిల్లలకు దీవెనగా వస్తుంది. మీరు చేసే ప్రతి మంచి పని, మీరు అందరి గురించి చెడ్డ మాటలు వదంతులు పుట్టించారనుకోండి, కరెక్ట్గా 15 సంవత్సరాల తర్వాత నీ పిల్లల గురించి అందరూ వదంతులు పుట్టిస్తారు. నేను చెప్పింది అర్థమైందా? ఈరోజు నువ్వు గనక ఒక దైవికమైన లక్షణాలు కలిగి మోక కడుపులో పెట్టుకుని ప్రార్థన చేసి వెళ్తే నీ పిల్లలు కష్టం వచ్చినప్పుడు నీ పిల్లల గురించి అందరూ కడుపులో పెట్టుకుంటారు. నువ్వు అలర చేసే గుణంలో ఉన్నావు అనుకో, నీ పిల్లలు అందరూ అలర చేస్తారు. నీవు అనేక మందికి పెట్టే స్థితిలో ఉన్నావు అనుకో, దేవుడు నీ పిల్లలు వచ్చేటప్పటికి 4 చేతులు ఏమవుతుంది? ఎలాంటి కష్టమైనా సరే కనుచూపు మేరలు తీరిపోదండి. 4 నిలబడితే ఏమవుతుందండి? ఈజీగా తీరిపోద్దు. నీ పిల్లలకు 4 నిలబడతారు. నువ్వు 4 సాయం చేసావనుకో, ఆ 4 నీ పిల్లలు ఒక్కడికే సాయం చేస్తారు. ఆమేన్. నీకు సహాయంగా ఇదంతా దేవుడి ప్రక్రియ. కాబట్టి మీరు ఇది జరిగింది యోసేపు జీవితంలో, ఇది జరిగింది యోసేపు. యోసేపుకి దేవుడు వాళ్ళ నాన్నగారు ఏమిచ్చారు? వాళ్ళ నాన్నగారు ఏమి ఇవ్వాల, ఆశీర్వాదం మాత్రమే అతని తల మీద ఉంది. యోసేపు మంచి జీవితం జీవించాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఈ ప్రవర్తన యోసేపుని ఏం చేసింది అండి? సింహాసనం మీద కూర్చోబెట్టింది. యోసేపుకు కృప చూపించాడు దేవుడు, మంచి భార్యనిచ్చాడు యోసేపు. యోసేపు భార్యని గురించి ఏమైనా చెడ్డ సమాచారం ఉందా బైబిల్లో? లేదు. మంచి భార్యనిచ్చాడు తనకి. తనకి తర్వాత మంచి పిల్లల్నిచ్చాడు. యాకోబు ఏమంటాడంటే, ఎవరైనా దీవించబడ్డారు అని చెప్పాలనుకో, ఎఫ్రాయిము గురించి, మనష్షే గురించి ఆ పేర్లు పెట్టి చెప్తే కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎఫ్రాయిము మనష్షే లాంటి వాళ్ళు బాబు. ఈ మధ్య ఏమంటారండి, నువ్వేమన్నా ముఖేష్ అంబానీ అనుకున్నావా, లేకపోతే అనిల్ అంబానీ అనుకున్నావా? అంటే వాళ్ళు గొప్ప వాళ్ళని కదండి. ఈ తర్వాత ఆ కాలంలో ఏమని ఇవ్వరంట, ఎరా నువ్వేమో మనుష్యం అనుకున్నావా, ఎఫ్రాయిము అనుకున్నావా? అన్నంత దీవెన తన పిల్లల్ని ఎంత దీవించాడు అండి. ఈ మాజీ ఏదో పాట దీవించవే సమృద్ధిగా, దీవించాడు దేవుడు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఎలాగా ఆ దీవెన ఏమవుతూ ఉంటుంది అంటే, నదీ ప్రవాహం వలె స్ప్రెడ్ అవుతుంటుంది. నడుము ఎంత బాగా కట్టుకుంటావో అంత బాగుంటుంది. నడుము ఎంత బాగా కట్టుకుంటావో, ఇక్కడ మనం ఉండం. నీ నడుము కట్టుకునేది దేనికోసం అంటే పరలోకం కోసం. కానీ దేవుడు పరలోకముతో పాటు నీకు ఈ భూమి మీద ఉన్న అన్ని ఈవులను దేవుడు దయచేస్తాడు.